ఆర్టీసీ కార్మికులు తమ సమ్మె కొనసాగిస్తున్నారు. కామారెడ్డి జిల్లా బాన్సపాడ పట్టణంలో రిలే నిరాహార దీక్ష కార్యక్రమాలు చేపట్టారు. తమ న్యాయమైన డిమాండ్ల సాధన కోసం గురువారం బాన్సపాడ పట్టణంలో భిక్షాటన కార్యక్రమాన్ని కార్మికులు నిర్వహించారు. పట్టణంలోని ప్రధాన రోడ్ల గుండా ఉన్న వ్యాపారులను డబ్బులు అడుగుతూ భిక్షాటన చేశారు. తమ సమస్యలు తీరే వరకు సమ్మె కొనసాగుతోందని ఈ సందర్భంగా జేఏసీ రాష్ట్ర నాయకులు సునంద, ఇందిర పేర్కొన్నారు. తమ న్యాయమైన డిమాండ్ల సాధన కోసం సమ్మె కొనసాగిస్తామని చెప్పారు. ఆర్టీసీని విలీనం చేయడమని, ప్రధాన డిమాండ్లను వదులుకోబోమని అన్నారు. కోరేది ఒకటే, మాకు విలీనం చేయాలని. అన్ని కోరికల తర్వాత ముందు విలీనం అడిగాం మేము, 21 ఇస్తా అని చెప్పారు. మాకు మొత్తం కోరికలు విలీనం ముఖ్యమైంది, నెరవేర్చాలని ముఖ్యమంత్రికి కోరుచున్నాం.